కన్నడలో చిన్న చిన్న మాటలు తెలుసుకుందాం. కన్నడలో చిన్న చిన్న మాటలండి, అది రెగ్యులర్గా మనం ఎట్లా తెలుగులో మాట్లాడుతుంటామో అవే వాక్యాలను కన్నడలో మాట్లాడితే ఎట్లా ఉంటాయి అనేదే మన కాన్సెప్ట్. ఓకే, మోడల్ నెంబర్ 1 పార్ట్ ఏ, మోడల్ నెంబర్ 1లో పార్ట్ ఏ వీడియో ఇది. ఓకే, మరి వెళ్దాం. నువ్వు వేగంగా చదువుతున్నావు, నువ్వు వేగంగా చదువుతున్నావు. ఇదే వాక్యాన్ని కన్నడలో చెప్తే ఎట్లా ఉంటుందో చూడండి. నేను బేగా ఊదుతిరువే, నేను బేగా ఊదుతిరువే. నువ్వు అంటే కన్నడకు వచ్చేసరికి నేను, నేను వేగంగా కన్నడలో బేగా. చూడండి, మనం కూడా తెలుగులో వేగంగా అనే పదానికి బేగ అని చెప్తుంటాం కదా, కన్నడ వాళ్ళు బేగ అని చెప్తారంతే. చదువుతున్నాను అంటే కన్నడలో ఊదుతిరువే, ఊదుతిరువే. నెక్స్ట్, నువ్వు బాగున్నావు, నువ్వు బాగున్నావు అని మరి కన్నడలో చెప్పాలి. చూడండి ఎట్లా చెప్తాము, నేను చెన్నాగిరువే, నేను చెన్నాగిరువే. నువ్వు అంటే కన్నడలో నేను, నేను. బాగున్నావు కన్నడకు వచ్చేసరికి చెన్నాగిరువే, చెన్నాగిరువే. నెక్స్ట్, నేను సంతోషంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. ఈ వాక్యం చూడండి కన్నడ ఎట్లా చెప్తున్నాము, నాను సంతోషవాగి ఇద్దేనే, నాను సంతోషవాగి ఇద్దేనే. నేను అంటే కన్నడలో నాను, నాను. సంతోషంగా కన్నడలో సంతోషవాగి, సంతోషవాగి ఉన్నాను కన్నడలో ఇద్దేనే, ఇద్దేనే. నెక్స్ట్, నేను పనిలో ఉన్నాను, నేను పనిలో ఉన్నాను. మరి ఈ వాక్యాన్ని కన్నడలో చూడండి ఎట్లా చెప్తాము, నాను కేలస తల్లి ఇద్దేనే, నాను కేలస తల్లి ఇద్దేనే. నేను అంటే కన్నడలో నాను, నాను. పని కన్నడలో కేలస, కేలస. లో అంటే కన్నడలో దల్లి, దల్లి. పనిలో అంటే కన్నడకు వచ్చేసరికి కేలస దల్లి, కేలస దల్లి. ఉన్నాను మరి కన్నడలో ఇద్దేనే, ఇద్దేనే అని చెప్పాలి. నెక్స్ట్, నేను అందంగా ఉన్నాను, నేను అందముగా ఉన్నాను. ఇదే వాక్యాన్ని కన్నడలో చూడండి ఎట్లా చెప్తాను, నాను అందవాగి ఇద్దేనే, నాను అందవాగి ఇద్దేనే. నేను అంటే ఇక్కడ కన్నడలో నాను, నాను. అందంగా కన్నడలో అందవాగి, అందవాగి. ఉన్నాను కన్నడలో ఇద్దేనే, ఇద్దేనే. నెక్స్ట్, నేను టీచ్, నేను టీచ్. ఇదే వాక్యాన్ని కన్నడలో చూస్తే ఎట్లా చెప్పాలండి, నాను టీచర్, నాను టీచర్. నేను అంటే కన్నడలో నాను, నాను. టీచర్ అంటే కన్నడలో కూడా టీచరే. నెక్స్ట్, వారు విద్యార్థులు, వారు విద్యార్థులు. మరి ఈ వాక్యం చూడండి కన్నడలో ఎట్లా చెప్పాము, అవరు విద్యార్థిగలు, అవరు విద్యార్థిగలు. వారు అంటే కన్నడలో అవరు, అవరు. విద్యార్థులు అంటే కన్నడలో విద్యార్థిగలు, విద్యార్థిగలు. మీరు ఏకవచన బహువచనానికి సంబంధించిన వీడియో చూసినట్లయితే ఒక ఏకవచన పదం బహువచనంలో ఎట్లా మారుతుంది అనేది మీకు సింపుల్గా అర్థమవుతుంది. మరి ఆ వీడియో చూసారు కదా. నెక్స్ట్, వారు కంప్యూటర్ గురించి తెలిసిన వారు, వారు కంప్యూటర్ గురించి తెలిసిన వారు. ఇదే వాక్యాన్ని కన్నడలో చెప్పే చూడండి ఎట్లా ఉంటుందో, అవరు
ಕಂಪ್ಯೂಟರ್ ಕುರಿತು ತಿಳಿದವರು. ಅವರು ಕಂಪ್ಯೂಟರ್ ಕುರಿತು ತಿಳಿದವರು. ವಾರು ಅಂತೇ ಕನ್ನಡಲೋ ಅವರು. ಅವರು ಕಂಪ್ಯೂಟರ್ ಅಂತೇ ಕನ್ನಡಲೋ ಕೂಡ ಕಂಪ್ಯೂಟರ್. ಗುರಿಂಚಿ ಕನ್ನಡಲೋ ಕುರಿತು. ಕುರಿತು ತಿಳಿಸಿನ ವಾರು. ತಿಳಿಸಿನ ವಾರು ಅಂತೇ ಕನ್ನಡಲೋ ತಿಳಿದವರು. ತಿಳಿದವರು ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి కంప్యూటర్ అన్ను అని ఇచ్చారు కదా, మరి అది చెప్పట్లేదు ఏంటి అని. అక్కడికి వస్తున్నాను చూడండి, మనం తెలుగులో కంప్యూటర్ అని ఇచ్చాం అవునా, కాబట్టి కన్నడలో కూడా కంప్యూటర్ అనే చెప్పాలి. అలా కాకుండా కంప్యూటర్ని అని చెప్పాను అనుకోండి, నేను ఆ వాక్యం చెప్పేటప్పుడు కన్నడకు వచ్చేసరికి కంప్యూటర్ అన్ను అని చెప్పాలి. అర్థమైందా? సరే ఒక్కసారి నేను మరలా మీకు చెప్తాను పూర్తి వాక్యం. వారు కంప్యూటర్ గురించి తెలిసిన వారు అన్నప్పుడు అవరు కంప్యూటర్ కురితు తెలిదవరు అని చెప్పాలి. అలా కాకుండా నేను తెలుగు వాక్యంలో చూడండి, వారు కంప్యూటర్ని, ఇందాక కంప్యూటర్ అన్నాను, ఇప్పుడు కంప్యూటర్ని గురించి తెలిసిన వారు అని చెప్పాను. అప్పుడు మీరు అవరు కంప్యూటర్ అన్ను కురితు తెలిదవరు అని చెప్పాలి. ఆ డిఫరెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్, ఆమె అందంగా ఉంది. మరి ఇదే వాక్యాన్ని కన్నడలో చెప్తే ఎట్లా ఉంటుందో చూడండి. ఆకే అందవాగి ఇద్దాలే. ఆమె అంటే ఇక్కడ కన్నడలో ఆకే. అందంగా కన్నడలో అందవాగి ఉంది అంటే కన్నడలో ఇద్దాలే. నెక్స్ట్, ఆమె అందరితో స్నేహంగా ఉంటుంది. ఇదే వాక్యాన్ని కన్నడలో చెప్తే ఎట్లా ఉంటుందో చూడండి. ఆకే ఎల్లరొందిగే స్నేహవాగి ఇరుత్తాలే. ఆమె అంటే కన్నడలో ఆకే. అందరితో కన్నడకు వచ్చేసరికి ఎల్లరొందిగే స్నేహంగా, మరి కన్నడలో స్నేహవాగి ఉంటోంది, కన్నడలో ఇరుత్తాలే. నెక్స్ట్, అతను నీ మీద కోపంగా ఉన్నాడు. ఇదే వాక్యాన్ని కన్నడలో చెప్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. అతన్ను నిన్న మేలే కోపవాగి ఇద్దానే. అతను అంటే కన్నడలో ఆతన్ను. నీ అంటే కన్నడలో నిన్న. మీద కన్నడకు వచ్చేసరికి మేలే. కోపంగా కన్నడలో కోపవాగి ఉన్నాడు అన్నాం కాబట్టి ఇద్దానే. అతను నీ మీద కోపంగా ఉన్నాడు అంటే కన్నడలో అతన్ను నిన్న మేలే కోపవాగి ఇద్దానే. నెక్స్ట్, ఆమె నిజాయితీగా పనిచేస్తుంది. ఆకే నియత్తి నింద కేలస మాడుతాలే. ఆమె అంటే ఇక్కడ కన్నడలో ఆకే. నిజాయితీగా అన్నాం కాబట్టి కన్నడలో నియత్తి నింద పనిచేస్తుంది. పని అంటే ఇక్కడ కన్నడలో కేలస.
చేస్తోంది అన్నాం కాబట్టి కన్నడలో మాడుతాలే మాడుతాలే. నెక్స్ట్, ఆమెకు సంగీతం అంటే ఇష్టం. ఆమెకు సంగీతం అంటే ఇష్టం. ఈ వాక్యాన్ని కన్నడలో చెప్పాలి చూడండి. ఆకేగి సంగీత అందరే ఇష్ట. ఆకేగి సంగీత అందరే ఇష్ట. ఆమెకు అంటే కన్నడలో ఆకేగి ఆకేగి సంగీతము. కన్నడకు వచ్చేసరికి సంగీత సంగీత అంటే కన్నడలో అందరే అందరే ఇష్టము. ఇష్టము అంటే కన్నడలో ఇష్ట ఇష్ట. ఓకే.